తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తమ సీట్లు ఏంటో తెలుసు జనసేన వాళ్ళకి తమ సీట్లు ఏంటో తెలియదు పొత్తు తర్వాత మన ఇద్దరం కూర్చొని మాట్లాడి ఫైనల్ చేసుకున్నాక చెబుదామని చెప్పిన చంద్రబాబు గారు తమ వాళ్ళకి వన్ బై వన్ ఇచ్చేసుకుంటూ పోతూ ఉన్నారు చెప్పేసుకుంటూ పోతున్నారు వాళ్ళు నియోజకవర్గంలో తమ ప్రచారం కూడా తాము చేసేసుకుంటున్నారు ఇది జనసేనాని మీద ప్రెషర్ పెరిగింది విశాఖపట్నం టూర్ సందర్భంగా అదే ఎట్లాగూ తనకిస్తానన్నటువంటి నాలుగు సీట్లకు సంబంధించి విశాఖపట్నంలో ఆ నాలుగిటికి తానే అభ్యర్థుల్ని ప్రకటించేసేయడం ద్వారా అంటే ఇన్ఛార్జీలు అంటే అభ్యర్థులే ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారు భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఈ మధ్యనే చేరారు కదా పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తనకి గాజువాక సుందరపు సతీష్ సుందరపు విజయకుమార్ వాళ్ళ బ్రదరు పెందుర్తి పంచకర్ల రమేష్ ఎంత ముందు కూడా పోటీ చేశారు తను ఇప్పుడు ఎలమంచలే సుందరపు విజయకుమార్ కుమార్ ఈ సోదరులకు వచ్చినటువంటిది ఓవరాల్గా చూస్తే జనసేనని తెలుగుదేశం పార్టీ ఇట్లాగా డ్రాగన్ పాలిటిక్స్ అని పక్కన పెడుతూ టాక్టికల్గా తనదైనటువంటి అనౌన్స్మెంట్ చేసేశారు నెక్స్ట్ రేపు తూర్పుగోదావరి జిల్లాలో కూడా చేయబోతున్నారు ఇక ఎవరికి ఎన్ని సీట్లు ఇది చంద్రబాబు గారు చేస్తారా చెప్పి చేస్తారా లేకపోతే ఇది ఇద్దరు కలిసి అనుకుని ఆ విధంగా చేసుకెళ్తున్నారనేది నెక్స్ట్ తేలాల్సి ఉంది